హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తొలి రౌండ్ ఫలితాలు వెలువడ్డాయి. మరింత సమాచారం మా ప్రతినిధి పండరి అందిస్తారు. పండరి, సునీత, మొత్తానికి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల కౌంటింగ్ తొలి రౌండ్ ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణిదేవి 1044 ఓట్ల మెజార్టీతో దూసుకువెళ్తున్నారు. మొత్తానికి తొలి రౌండ్ కు సంబంధించి ఏదైతే 56,000 ఓట్లలో 17,439 ఓట్లు వాణిదేవికి రాగా, రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు ఉన్నారు, ఆయనకు 16,385 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో మొత్తానికి చిన్నారెడ్డి ఉన్నారు. నాలుగో స్థానానికి సంబంధించి మూడో స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వరం ఉండగా నాలుగో స్థానంలో చిన్నారెడ్డి ఉన్నారు. తొలి రౌండ్ కు సంబంధించి మొత్తం 56,000 ఓట్లకు గాను మొత్తానికి మొత్తం టోటల్ గా ఓటింగ్ పర్సంటేజ్ గా చూసుకున్నట్టయితే కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో పాటు రెండో ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి తొలి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి కూడా మొత్తం ఇప్పటి వరకు లెక్కించినటువంటి ఓట్లలో 3,374 ఓట్లు కూడా ఇన్వాలిడ్ గా తేలింది. దీంతో పాటు మొత్తం తొలి రౌండ్ కు సంబంధించినంత వరకు ఏదైతే తొలి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి నిన్న 10 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ఈ రోజు ఇంతకుముందు ఒక అరగంట క్రితమే అఫీషియల్ గా మనకు సమాచారం వచ్చింది. మొత్తానికి 400 పైగా సిబ్బంది ఉన్నటువంటి యొక్క పోలింగ్ ఏదైతే కౌంటింగ్ కేంద్రంలో ఇప్పటికీ 5 గంటల పాటు ఒక రౌండ్ ఫలితం తెలింది. దీంతో పాటు ఇప్పటికే రెండో రౌండ్ కూడా దాదాపు సగమైంది. రెండో రౌండ్ లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కూడా స్పష్టమైన ఒక మెజారిటీ దిశగా వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటివరకు మనకు అనఫీషియల్ గా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు తొలి రౌండ్ తర్వాత రెండో రౌండ్ మధ్యలో ఉన్నటువంటి 4,000 పైచులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో రెండో రౌండ్ ఫలితాలు కూడా అంటే 8 నుంచి 9 గంటల మధ్య రెండో రౌండ్ ఫలితాలు కూడా రానున్నాయి. ఆ ఫలితాలకు సంబంధించి కూడా 6 నుంచి అఫీషియల్ గా వచ్చిన తర్వాత అప్పుడు మెజార్టీ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం దాదాపుగా 1,00,000 పైగా ఓట్లని కూడా లెక్కింపు జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ 1,00,000కు సంబంధించి దాంట్లో 4,000 మొదటి ప్రాధాన్య ఓట్లకు సంబంధించి మనం చెప్పుకునేది 4,000 పైచులకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వాణిదేవి మెజార్టీతో ఉన్నట్టుగా తెలుస్తుంది. సునీత, రైట్ పండరి, థ్యాంక్ యూ.